ట్లేదే నేను వచ్చానండి నేను మంచివాడండి వాడి పనికి మాలిన వాడండి అని చక్కలు కొట్టుకుంటున్నారా తల్లి తండ్రి అన్నయ్యా లేదుగా మరి నువ్వెందుకు కొట్టుకుంటావు అంటే నువ్వంటే మీరు కాదు నాలాంటి వాడి గురించి ప్రసంగం కాబట్టి అసలు నమస్కారం ఎవరి గురించి చెయ్యాలని చెప్పిందో తెలుసా అండి ఎవడు దేవాలయానికి రాలేకపోతున్నాడో ఎవడు భగవత్ సంబంధాన్ని పెంచుకోలేకపోతున్నాడో వాడిని ఇక నువ్వు చెప్తే వాడు వింట కాబట్టి ఇక వాడితో నువ్వు అనుసంధానమైతే నువ్వు పిలవగలిగిన నాళ్ళు పిలిచావు తప్పయ్యా రా వాడు రాడు వాడికి ఏదో కారణం వాడు ఉపన్యాసానికి రాడు దేవాలయానికి రా వాడికి ఏదో కారణం వాడు రాడు దేవాలయానికి తీర్థయాత్రకి రా వాడికి ఏదో కారణం వాడు తీర్థయాత్రకి రాడు ఇక నువ్వు వాడితో సమన్వయం చెందితే నీకు వాడికి మధ్యలో ఘర్షణ వస్తుంది అందుకని నువ్వు చేయగలిగిన ఉపకారం ఏమిటంటే వాడిని వదిలిపెట్టేసి వదిలిపెట్టి వాడు పాడైపోవాలని మాత్రం అనుకో ఈశ్వరుడికి నమస్కారం చేస్తు ఈశ్వర ఆయన్ని కూడా మీ దారిలోకి తెచ్చుకుని ఆయన కూడా పూనికతో మీ చుట్టూ తిరిగి అభ్యున్నతి కలిగే పొందేటటువంటి రోజు కృప చెయ్యండి అని అడుగు అందుకే దేవాలయానికి వెడితే ఒక సంస్కారముతో వెళ్ళు అని చెప్పింది ఒక ఆచారముతో ఇది ఆచారము అందుకే మీరు చూడండి దేవాలయమునందు ఆచారము బయట అనాచారము నిజమనకు ఓ మాట అంటుంటారు దేవాలయానికి వస్తే కొన్ని నిబంధనలు ఉంటాయి అందుకే క్షేత్రపాలకులు అని ఉంటారు ద్వారపాలకులు అని వాళ్ళు సంజ్ఞ పడతారు ఆ సంజ్ఞని బట్టి మీరు ఆ దేవాలయంలోకి అలా వెళ్ళాలి వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి అక్కడ పరాకు చెప్తారు ఇలాగా అంటే ఇది ప్రధాన క్షేత్రము ఇక్కడ నువ్వు ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు నువ్వు స్నా స్నానం చేసి వేదం ఎలా చెప్పిందో అలా వస్త్రములను ధరించి నువ్వు ఈశ్వర దర్శనానికి వెళ్ళాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈశ్వర దర్శనానికి వెడతానంటే కుదరదు అదే శ్రీశైలం ఉంది ఆయన దర్శనం ఇచ్చాడు ఆయనే శివుడు కేశవుడు నా వరకు నాకు రెండు లేవు ఒక్కటే పదార్థం ఉన్నది కాబట్టి ఆయనే శివుడిగా శివలింగంగా ఉంటే శ్రీశైలంలో నీ ఇష్టం ఊరి నుంచి రాగానే ఎంత మట్టి బట్టలతో ఉన్నా వచ్చి నన్ను ముట్టేసుకో అన్నాడు అదే శివుడు ఉజ్జయిని వెడితే కాపాలికులు తెచ్చి శవభస్మతం అభిషేకం చేస్తుంటే అసలు ఆడవాళ్ళు చూడడానికి కూడా లేదు తల మీద బట్టేసు కూర్చోమన్నాడు అదే శివుడు వెంకటాచలంలో వెంకటేశ్వరుడిగా ఉంటే శౌచంతో వచ్చి నా దర్శనం చేసుకుని వెళ్ళు అన్నాడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఏమండి మనం ఒక రకంగా లోపలికి వెడితే ఆయన శౌచం పోయేవాడు ఈశ్వరుడైతే ఇంకా ఆయన గొప్పతనం ఏముందండి నేను ఏదో వెళ్ళకూడని రీతిలో గుళ్ళోకి వెళ్ళాను వెంటనే ఆయన పోయింది పోయిందనుకోండి ఆయన మహాత్సం నేను వెళ్ళకూడని రీతిలో లోపలికి వెళ్ళినంత మాత్రం చేత పోగొట్టుకోగలిగినంత బలహీనుడైతే ఇక ఆయన ఈశ్వరుడేమిటి మరి నియమాలన్నీ ఎందుకు అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవాలయ వ్యవస్థ ఎందు నేను ఎందుకు ఇవాళ ఇది మాట్లాడవలసి వస్తుందో తెలుసా అండి నాకు ఆ మూర్తి దర్శనమే నాకు దీనికి ప్రేరణ మీ ఇల్లే మీ ఇంట్లోనే ఉన్న స్థలం అదే మీరు గోడలు పెట్టి గదులు అన్నారు గోడలు తీసేసాను అనుకోండి అదంతా మీ స్థలమే మీ ఇల్లే మీరు ఉండడానికి కొనుక్కున్నది దాన్ని మీరు గోడలతో విభాగం చేసి ఇది నేను పడుకుంటాను ఇది నేను కూర్చుంటాను ఇక్కడ వంట చేసుకుంటాను ఇక్కడ స్నానం చేస్తాను ఇది నాకు గొప్పమై గోప్యముగా చేయవలసినటువంటి పనులకు ఉపకరణమైనటువంటి మరుగుదొడ్డి అని నిర్ణయం చేసుకున్నారు అది మరుగుదొడ్డి అయినా మీదేనా కాదా మీదేనా వంటశాల అయినా మీదేనా కాదా భోజనం మరుగుతుట్లో చేస్తారా మనదేగా చెయ్యం భోజనం చేసేది భోజనాల గదిలోనే ఆ అది ఆ పంచ కట్టుకుని ఆ ఉత్తరయం భుజం మీద వేసుకుని చక్కగా వెళ్ళి కూర్చుని పరిశీచనం చేసి శౌచంతో కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసో భోజనం చేస్తారు అదే స్నానానికి ముందరే శరీరమునకు శౌచసిద్ధిని పొందడానికి మరుగుదొడ్డిని ఉపయోగిస్తారు మన ఇంట్లోనే విభాగం ఉంది ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నా అంతా మీదే అయినా మీ ఇంట్లో మీరే ఎలా గదులలో ప్రవర్తన మార్చుకున్నారో అంతటా ఈశ్వరుడున్న ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఈశ్వర తేజస్సుని మీరు దర్శనం చేసేటప్పుడు ఇది మీకు ఇతరులకు శాంతి స్థానము కాబట్టి మీరు ఆచారమును పాటించాలి అది వచ్చింది ఎందుకు అసలు ఆ ఆలయంలో ఆచారం ఉండాలి అన్నదానికి మీరు చూడండి మీ ఇంట్లో సభ్యుడే అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఓ స్ట్రెచ్చర్ మీరు పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళిపోయారు డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారో అన్నీ నేను చూడాలి అన్నారనుకోండి అయితే తీసుకెళ్ళిపోండి అంటే నేను కాదండి మా అమ్మగారు వచ్చారు ఎప్పుడు చూడాలి సాయంకాలం నాలుగు నుంచి ఐదంతే మరి మిగిలినప్పుడు మేమే చూస్తుంటాం ఏం పర్వాలేదు నాలుగు నుంచి ఐదు రోజులు వచ్చి చూడు మీ వాడు మెరుగుపడ్డానికి కనపడుతుంది మీరు ఒప్పుకుని లోపలికి పంపిస్తున్నారా లేదా అక్కడ ఒక ఆచారమును పాటిస్తే తప్ప కుదరదు ఆఫీస్కి వెళ్ళి హాస్పిటల్లో నాలుగు నుంచి ఐదే రమ్మన్నారండి ఆఫీసుకు కూడా అలాగే వస్తానంటే సస్పెండ్ చేస్తాను ఆఫీస్కి పది నుంచి ఐదు ఉన్నారా వెళ్ళాలి కాదు ఏమి మీరు పెట్టుకున్న ఆచారాలే మీరు పాటిస్తున్నారే ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎందుకని అడుగుతారే ఈశ్వరుడి దగ్గర అలా ఎందుకు అడగకూడదంటే ఇది శాంతి స్థానము కనుక అది ఆరోగ్య స్థానము అది నీ కార్యస్థానము ఇది శాంతి స్థానము ఇది నీకొక్కరికే కాదు పది మందికి శాంతి స్థానము కాబట్టి ఒక ఉపన్యాసానికి ఎడుతున్నావు నీ సెల్ ఆఫ్ చేసి వెళ్ళడం నీకు రావాలి అలా రాకపోతే నువ్వు ఒకందుకు వెళ్ళి నీ శాంతిని పోగొట్టుకోవడం కాకుండా పది మంది శాంతి పోగొడతావు ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకుని ప్రవర్తించడమే జీవితములో సంస్కారమును పొందుట ఇది ఏమవుతుందని చెప్పారో తెలుసా అండి తేజస్సు క్షేత్రమునందు ప్రతిష్టని బట్టి ఉంటుంది అది గమ్మత్ పునాదిని బట్టి ఇంటికి శక్తి రావట్లా పునాది గట్టిదండి మీరు ఇంకో అంతస్థ అంటారు నువ్వు చూసావా భూమిలో పునాది భూమిలో పునాదికి శక్తి లెక్క కట్టి ఒక వ్యక్తి చెప్తే సాంకేతిక నిపుణుడు నువ్వు మూడు అంతస్తులు కడుతున్నావు ఇంకో అంతస్తు వేసుకుంటానండే డబ్బు ఉంది వేసుకుంటానన్నావు ఆయన అన్నాడు ఇక ఓర్చదు పునాది చాలు మూడు అంతస్తులు అన్నాడు వేస్తావా వేయవు వేస్తే కూలిపోతుంది నీ ఇంటి పునాది దాని మీద కట్టేటటువంటి ఇంటి యొక్క స్థితిని ఎలా నిశ్చయం చేస్తుందో దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి యొక్క శక్తి దాని నిర్ణయం నిర్ణయమవుతుంది అందుకే అన్ని దేవాలయములకి సమాన స్థాయి ఉండదు స్వయంభౌ అన్న ఇవన్నీ ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే నిషమండి ఒక్క సనాతన ధర్మమునందు వినా ఈశ్వరుడి గురించి ఇంత గొప్పగా చెప్పగలిగినటువంటి స్థితి ఎక్కడా మీకు కనపడదు ఈశ్వరుడు స్వయంభో కొన్ని చోట్ల అంటే వ్యక్తమయ్యాడు అని గుర్తు అంటే నేను మీకు బాగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈశ్వరుడు లోకమంతటా ఉన్నాడు ఆయన లేనిదేం లేదు మరి గుళ్ళోనూ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అంతటా ఉన్నవాడేగా ఇక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నవాడు ఒక చోట వ్యక్తమైనాడు అంటే పైకి కనపడేటట్టుగా ఒక రూపమును పొంది పైకి వచ్చాడు అలా రూపమును పొంది పైకి వస్తే ఆ స్థితికి స్వయంభు అని పేరు ఎవ్వరూ ప్రతిష్ట చేయరు తనంత తానుగా ఈశ్వరుడు వెలిచాడండి అంటారు వెంకటాచలము శ్రీశైలము సింహాచలము ఇలాంటి క్షేత్రాలున్నాయే ఇవన్నీ స్వయంభు తనంత తాను ఈశ్వరుడు వ్యక్తమయ్యాడు అక్కడ అది అపార తేజస్సు అక్కడికి వెళ్ళి మీరు ఒక పని చేస్తే దేశము కాలము అని రెండు మాటలు అందుకే మనకి సనాతన ధర్మంలో ఈ రెండిటిని విడిచి మీరు ఎక్కడికి వెళ్ళలేరు దేశము మీరెక్కడ కూర్చుని ఏం చేస్తున్నారన్న దాన్ని బట్టి మీకు ఈశ్వరుడు అనుగ్రహం ఉంటుంది ఇక్కడ కూర్చుని రామా అన్నారనుకోండి పదివేల మాటలు రామనామని చెప్పినట్టు వెంకటాచలం వెళ్ళి రామా అన్నారనుకోండి కోటి మాటలు రామనామని చెప్పినట్టు అక్కడికి వెళ్ళి పనికిమాలిన మాటలు మాట్లాడారనుకోండి అక్కర్లేనివి మాట్లాడినందుకు త పాపం కూడా వేస్తారు కాబట్టి స్వయంభూ క్షేత్రము దానికి ఒక విలువ దానిదొక ఒక స్థాయి అది అత్యున్నత స్థాయి దానికన్నా కిందకొస్తే దేవతా ప్రతిష్ట దేవతలు ప్రతిష్ఠ చేస్తారు మీరు చూస్తూ ఉంటారు దక్షారామ క్షేత్రం ఉంది సూర్యప్రతిష్ట దేవతలు ప్రతిష్ట చేస్తూ ఉంటారు సామర్లకోటలో కుమారారామ ఉంది సుబ్రహ్మణ్య ప్రతిష్ట దేవతలే వచ్చి ప్రతిష్ట చేసినటువంటి స్వరూపాలు అవి స్వయంభూ క్షేత్రాల కన్నా కొంచెం తక్కువ వాటికన్నా కొంచెం తక్కువ ఋషి ప్రతిష్ట అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసిన శివలింగం అండి అంటాం లేకపోతే ఇదిగోనండి రామచంద్రమూర్తిని ఇక్కడ ఫలానా ఋషి ప్రతిష్ట చేశారు అంటాం ఆ ఋషి ప్రతిష్ట చేస్తే స్వయంభూ దేవత ఋషి అంతకన్నా కింద మనుష్య ప్రతిష్ట ఋషి మనిషి అయినా సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఋషికి తర్పణ ఉంది ఋషి దార్శనికుడు ఆయన ఒక మంత్రమునకు ద్రష్ట అంత తపస్సు చేసి ఈశ్వర వాణిని విన్నాడు విని ఒక మంత్రమునిచ్చాడు ఒక బీజాక్షరాన్ని ఇచ్చి దానికి అధిదేవత అయ్యాడు కాబట్టి ఋషికి తర్పణ ఉంటుంది మనుష్యుడుగానే పుడతాడు కానీ ఆయన ఋషి అవుతాడు కాబట్టి ఋషి మనిష అని మీరు అడిగారు అనుకోండి ఋషి అయిపోయిన తర్వాత ఇంకా మనుషుల్లో చెప్పడానికి ఉండదు ఆ వర్గమే వేరుగా ఋషి వర్గం వేరే ఆయనకి తర్పణ ఉంటుంది మనుష్యులందరికీ అలా తర్పణలు ఉండవు ఏదో భీష్ముడు లాంటి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఋషి ప్రతిష్ట ఆ తరువాతి స్థాయిలోకి వస్తుంది దానికన్నా కింద రాక్షస ప్రతిష్ఠ రాక్షసులు ప్రతిష్ఠ చేస్తొక్క చోటికొచ్చి దానికి ఒక శక్తి ఉంటుంది అంతకన్నా కింద మనుష్య ప్రతిష్ట మనుష్యులు ప్రతిష్ట చేస్తారు అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి వేదం చదువుకున్నటువంటి వారు తాము చదువుకున్నటువంటి ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత తల్లి తన కడుపులో పిండాం పెరిగేటట్టుగా అవకాశం ఇచ్చి ఊపిరి పోసుకునేదాకా లోపల పెట్టుకుని ఊపిరి పోసుకున్న తర్వాత పైకి వదిలినట్టు ఎందుకనంటే కాలిన శవం ఎంత భయంకరంగా ఉంటుందో సగం ఏర్పడిన పిండమో అంతే భయంకరంగా ఉంటుంది మాతృదేవోభవ తల్లికి ఎందుకో నమస్కారమో తెలిసా అండి అసలు అసలు నిజంగా సగం కాలి శవాన్ని ఎవడో అట్టే పెట్టుకోడు హే సగంకాలిన శవాన్ని ఎవడట్టే పెట్టుకుంటాడు అడిగిపోతాడు చూస్తే అలా ఉంటుంది సగం ఏర్పడిన శరీరం కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఉరప్పంజరం ఏర్పడి ఓ పుర్రె మాత్రమే ఏర్పడి ఉన్నటువంటి శరీరం తన కడుపులోనే ఉంది అని తెలుసుకుంటే భయానకమైపోతుంది కానీ వీడు పూర్ణంగా తయారై నా బిడ్డడై పైకొస్తాడని అమ్మ నిర్భయంగా తన కడుపు తడుముకుని అమ్మ నేను అమ్మనవుతున్నానని పొంగిపోతోంది గర్భాలయం ఇచ్చి అలా వేదము చదువుకున్న వారు ఏం చేస్తారంటే ఆ మూర్తి ఎందు తేజస్సుని ప్రవేశపెడతారు తల్లి లోకానికి బిడ్డని ప్రసవించి ఉపకారం చేస్తే ఈశ్వరానుగ్రహము పొందినటువంటి వ్యక్తులు అన్ని ప్రతిష్టలు చేసి అన్ని దేవాలయాల్లో అన్ని మూర్తులు అన్ని వేల మంది కోరికలు తీర్చేటట్టుగా తీసుకొచ్చి పెడతారు నీవు వచ్చి ఇతరుల శాంతికి భంగమైనటువంటి రీతిలో ప్రవర్తించడమే అనాచారము ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి అలాంటి పనులు చేస్తే మహాపాపం ఎక్కడ సంక్రమిస్తుందంటే ఆ తేజస్సు క్షీణించిపోతుంది ఎందువల్ల అంటారేమో దేవాలయ శక్తి అంతా ఎక్కడుంటుందో తెలుసా అండి స్వయంభూక్షేత్రం అయితే కింద చక్రం ఉండదు కానీ సాధారణంగా ప్రతిష్ట చేసిన చోట ఈశ్వరమూర్తికి ఉండేటటువంటి శక్తి అంతా కూడా ఆ మూర్తి కింద వేసినటువంటి చక్రం వల్ల వస్తుంది ఇప్పుడు ఆ చక్రం బ్యాటరీ లాంటిది ఈ బ్యాటరీ మీద ఉన్న బల్బు లాంటిది ఈశ్వరుని యొక్క మూర్తి అది ఎంత శక్తివంతంగా ఉంటే అంత శక్తివంతంగా పైన మూర్తి ఉంటుంది అందుకే ప్రతిష్ట చేసేటప్పుడు అంత జపాలు చేసి ధారపోయిస్తారు కూడా ధారపోయించి ప్రతిష్ట చేస్తుంటారు అంత జాగ్రత్తగా ఉపచారాలు చేస్తారు అధివాసాలు చేయిస్తారు చేయించి తీసుకొచ్చి సుముహూర్తంలో నేత్ర నేత్రనిమీలనం చేస్తారు అటువంటి మూర్తి శక్తి దేనికి పోతుందో తెలుసా అండి మీరు ప్రవర్తించకూడని రీతిలో వెళ్ళి దేవాలయంలో ప్రవర్తిస్తే బ్యాటరీ ఎలా డౌన్ అయిపోతుందో అలాగే చక్రమునందుండేటటువంటి శక్తి క్షీణించిపోతుంది వెళ్ళకూడని రీతిలో దేవాలయం లోపలికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇష్టం వచ్చినటువంటి బట్టలతోటి పోతుందంటే ఆ వాయువు యొక్క స్పర్శ చేత పోతుంది గుళ్ళోకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం మొదలెట్టాడు అనుకోండి పోతుందా ధ్వని ప్రకంపనలకి దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేశాడనుకోండి అక్కర్లేని మాటలన్నీ దేవాలయాల్లో మాట్లాడాడు అనుకోండి పోతుందా శక్తి ఇప్పుడు చెప్పండి దేవాలయానికి వెళ్ళి మీరు చెయ్యకూడని పని చెయ్యడం కేవలం మీ హక్కునుకుని మీరు చేయడం అవుతుందా ఇతరులకు కూడా పనికొచ్చేటటువంటి స్థానాన్ని మీరు పాడు చేసేయడం అవుతుందా లేదా అందుకని దేవాలయంలో ఆచారం అన్నది వచ్చింది ఆచారం పాటించండి అని ఎందుకంటారో తెలుసా అండి ఇది కారణం ఇతరుల శాంతి స్థానమును నువ్వు పాడు చేయరాదు పది మంది సంతోషంగా కూర్చునే పార్కుని నువ్వు పాడు చేయకూడదు పది మంది నీళ్లు తాగేటటువంటి ఏటిని నువ్వు కల్మష భూ ఇష్టం చెయ్యకూడదు పది మందికి శాంతి స్థానమైన దేవాలయమునందు నువ్వు అనాచారముతో ఉండకూడదు అప్పుడు ఏం చెయ్యాలి మరి అలా ఏ చేస్తుంటే కొన్నాళ్ళక ఆ శక్తి క్షీణించిపోతుంది అప్పుడు మళ్ళీ విగ్రహాన్ని తీసేసి పక్కన పక్కనెట్టేసి భూమి ద్వేసి యంత్రం బయటికి తీరిగా అప్పుడు బ్యాటరీ మీ కంటికి కనపడదు కానీ ఓ వైర్ తీసుకెళ్లి ప్లగ్లో పెడతారు ఛార్జింగ్ అవుతుంది మీ కంటికి కనపడకుండా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడం ఎటువంటిదో మీ అనుచిత ప్రవర్తన వలన దెబ్బతిన్నటువంటి శక్తిని మళ్ళీ పూరణం చెయ్యడమే కుంభాభిషేకం దీని దేవాలయం పైకెక్కి కుంభాభిషేకం చేస్తారు మంత్రజలాలతో చేస్తే మళ్ళీ చక్రం శక్తిని పొందుతుంది పొంది మళ్ళీ మూర్తికి శక్తి వస్తుంది కుంభాభిషేకాలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల శక్తి నిలబడుతుందా దేవాలయంలో ఆచారాన్ని పాటించడం వల్ల శక్తి నిలబడుతుందా దేవాలయంలో ఆచారాన్ని పాటించడం వల్ల శక్తి నిలబడుతుంది గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక్కొక్కచో ఈశ్వరుడు ఒక్కొక్క సేవని ఇష్టపడతాడు ఎందుకు అలా ఇష్టపడతాడో తెలుసా ఆయన దృష్టిలో ఒక కోణ ఉంటుంది అలా నేను వీళ్ళని తరింప చెయ్యాలి అందుకని అక్కడ ఈశ్వరుణ్ణి సేవించే విధానము కూడా ఆచారముగా వస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు తిరుమల వెళ్ళారనుకోండి కొబ్బరికాయ కూడా మిమ్మల్ని పట్టుకెళ్ళనివ్వరు కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ కొడతారా అక్కడ అరటిపళ్ళు పట్టుకెళ్ళారనుకోండి తీసుకుంటారా తీసుకోరు మీరు కర్పూరం పట్టుకెడితే తీసుకుంటారా తీసుకోడు అగరవత్తులు పట్టుకెడితే తీసుకోరు పావలాకాసు నుంచి పది కోట్ల వరకు తిరుమలలో ఉండియే ఏమి ఎందుకు అలాగే అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి డబ్బు పిచ్చి పట్టి కాదు వెంకటాచల క్షేత్రమునందు వెంకటేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు వీళ్ళ పాపాన్ని నేను పోగొట్టాలి ఎలా పోగొట్టాలి మీకు ఎక్కడొక్కడ నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల నేను ఆ విషయాల్ని వివరణ చేసే ప్రయత్నిస్తాను త పూర్వం కూడా చెప్పాను మీరు విన్నారు తరిగొండ వెంగమాంబ గారితో ఆయన అంగీకరించి చెప్పాడు పాపములను ద్రవ్యం మీదకి ఆవాహన చేస్తాడు ఆయన ఎంతో పాపం వస్తుంది చేసేస్తాడు వీడి చేశాడని వీడికి గుర్తుండదు ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా అండి ఆపద రూపంలో వస్తుంది ఆపద అంటే మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేనిది దానికి ఆపద అని పేరు ఇప్పుడు ఆపద వస్తుంది చాలా డబ్బు ఉంది ఒక్కడే కొడుకో ఎప్పుడు సాయంకాలం అయ్యేటప్పుడు జ్వరం వస్తుంది ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పాడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఇంకా ఖర్చు పెట్టడానికి ఉంది కోట్లు ఆ పిల్లాడికి జ్వరం తగ్గట్లేదు సాయంకాలం అయినప్పటికీ చలి వణికిపోతూ పడుకుంటాడు వాడు ఎన్ని మందులు ఇచ్చారు చిక్కిపోతున్నాడు ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు ఆపద ముక్కులవాడా అనాథరక్షక ఆ గోవింద అగోవింద అంటాడు అంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి వీడు ఎంత పాపం చేసినా నా పేరెత్తాడు మరి వీడిని వదిలేయడం ఎలాగా ఆయన లక్ష్మీదేవితో ప్రతిజ్ఞ చేశాడు ఈ విషయాన్ని ఆయన అంటాడు ఇప్పుడు ఈ పాపమునకు తగినటువంటి ఫలితమునివ్వాలి ఆ కొడుకుని అలా బాధ పెడితే వీడు ఏడుస్తాడు అందుకు ఏం చేస్తానంటే కలియుగంలో అన్నిటికన్నా అత్యంత ఇష్టమైంది డబ్బే పక్షి దాచదు కుక్క దాచదు పిల్లి దాచదు అసలు లోకంలో విచిత్రం ఏమిటో తెలుసా అండి తందంతా తానే పట్టుకెళ్ళిపోవాలనుకున్నవాడు నిజంగా చేయవలసింది దానం చేసేయాలి అప్పుడు పుణ్యంగా వాడితో వచ్చేస్తుంది ఇక్కడ దాచేస్తే ఏమొస్తుంది ఉత్తరాధికారులు పంచుకుంటారు అదే చేయడు దానం అంటే ప్రాణం పోతుంది ఒక్క నాటికి వేయుడు తిన్నది తినమనండి తింటాడు చేసిన సంసారం చేయమనండి చేస్తాడు తాగి నీళ్లు తాగమనండి తాగుతాడు హుండీలో వేయమంటే మాత్రం అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడే అది విచిత్రం ఉండీకు కూడా వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఇంకా మాట్లాడితే చిత్రమైన మాట ఒక ఏమంటాడంటే ఎంతమంది వేస్తున్నారండి నేను ఇయ్యాలా అంటే ఒక చమత్కారమైన మాట ఒకటి మాట్లాడారు ఒక ఆయన పొద్దున్న అదే అప్పుడే వెళ్ళిపోతున్నారే గంధం తీశారా మీరు ఈశ్వర సేవకి నిండా తీసిచ్చేశానండి అన్నారు దేని నిండా తీసిచ్చాడు అంటే ఉద్ధరిణి నిండా ఇచ్చాను దేని అన్నమాట మీరు కానీ అడగలేదనుకోండి ఆయన గిన్నె నిండా ఇచ్చాడని మీరు అనుకుంటారు ఉద్ధరిణి నిండా తీసిచ్చారు ఆయన అదో చమత్కారం కాబట్టి ఈశ్వరుని ఎందు ఆపద కలిగితే మనం ఆయన నామం చెప్తాం ఆయనేం చేయాలి కోటేశ్వరారు మీరు అన్నారనుకోండి నేను ఓవే అనలా వద్దా నామి పలకాలి నామం ఎత్తితే కాబట్టి ఏడు రవాణా వెంకటరమణ గోవిందా గోవింద అంటే ఏమొచ్చింది నీకు అన్నది మా అబ్బాయికి జ్వరం వస్తుంది సాయంకాలం అవును చేసిన పాపం అనుభవించి అన్నాడు అనుకోండి అలా అనడానికి నువ్వు ఎందుకు అంటావు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి నీకు కొడుకు జ్వరం ఎంత బాధ పెడుతోందో ఏది ఇవ్వడానికి మళ్ళీ అంత బాధ పెడతావో అది నీ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఓ ముడుపు కట్టిస్తాడు కట్టించి ఒక్కొక్క స్థితిని బట్టి నిలుపుదోపిడి ఇచ్చేస్తానంటాడు తలనీలాలు ఇచ్చేస్తానంటాడు లేకపోతే పదివేలు పట్టుకొచ్చి హుండీలో వేసేస్తానంటాడు అందుకే తరిగొండ వెంగమాంబ గారు ఏం చెప్పారో తెలుసా అండి కోటి మందిలో ఎవడో ఒక్కడు వేసేదే ఆయన నిజంగా వాడుకునేటటువంటి ద్రవ్యం మిగిలినదంతా పాపము ధనంగా మారుతుంది వెంకటాచలం హుండీలో అందుకే అంత డబ్బు పాపులు పట్టుకెళ్ళి వేసినదే స్వయంగా అంగీకరించాడు వెంకటేశ్వరుడు తరిగొండ వెంకమాంబ గారి దగ్గర వెంకటేశ్వర వైభవంలో నేను ఈ మాట అన్నాను కాబట్టి నేను మీకు ఆ పద్యం కూడా చెప్తాను రోజున నేను శనివారం ప్రసంగం కదండి ఈసారికి ఆఖరి ప్రసంగం ఈ లోపల మీకు ఆ పద్యం నేను చెప్పి తీరుతాను కాబట్టి అంటే ఆ ఘట్టం అంతటినీ చెప్తాను ఇవాళ నేను ఆ ఘట్టంలో కడితే ఈ ఇప్పుడు చెప్తున్న ధార వేరొక వైపుకి వెళ్ళిపోతుంది అందుకని అంత ద్రవ్యం వస్తోందంటే అన్ని పాపాల అనుభవంలోకి వచ్చిన తర్వాత అరిచిన వాళ్ళందరి దగ్గర అది బుచ్చుకుని ఇంకో కష్టాన్ని తీసేశాడు అందుకే అక్కడికెళ్ళి చుట్టూ ఆలయం చుట్టూ తిరిగేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు రాత్రనక పగలనక నమస్కారాలు చేసేవాళ్ళు అంటే ఆయన ఎంత ఓర్పు కలిగినవాడో ఎంత దయాళువో మీరు చూడండి అదే సమయంలో ఆయనకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి పావలా వేద్దాం అనుకున్న వాడి దగ్గర రూపాయి బుచ్చుకుంటాడు ఎందుకు పుచ్చుకుంటాడంటే రక్షించుట కొరకు కేవలం రక్షించడానికే ద్రవ్యాన్ని తీసుకుంటాడు తప్ప ఈశ్వరుడికి డబ్బు పిచ్చి పట్టి అని మీరు అనుకోకూడదు